మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత టీడీపీకి అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. సో ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతుండగా అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీకి చెందిన మినిస్టర్స్, ఎమ్మెల్యేలు. తన భార్యపైనటువంటి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంతగానో కుంగిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ విషయం తాడోబేడో తేల్చుకునేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని శపథం చేశారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. మీడియా సమావేశంలో కుళ్ళి కుళ్ళి ఏడ్చినటువంటి చంద్రబాబు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతటికి కారణమైన వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్పై యాక్షన్ తీసుకోవాలి అంటూ కోరుతున్నారు. మరి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు చేసిన అరాచకాలను తగ్గించాలని కోరుతున్నారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. అసలు ఇలాంటి హేయమైన చర్యను చేయడం నీచాతి నీచమని, ఏ సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళని రచ్చలోకి లాగడం ఎంత ప్రజానాయకులకి అగౌరవమైన విషయం ఆలోచించాలన్నారు. అలాగే ఈ విషయంపైన స్వయంగా నారా భువనేశ్వరి కూడా స్పందించారు. అసలు ఇలాంటి పరిణామంలో నా పేరు రావడం చాలా బాధాకరం, నాకు చాలా బాధగా ఉంది. అలాగే నా భర్త ఎలా ఫీల్ అయి ఉంటాడో నేను ఊహించుకోగలను. అసలు వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఒక థాట్ వచ్చినట్లయితే ఆ భగవంతునికే నేను వదిలేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఏ పాపం తప్పు ఎరగని దానైతే వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళని సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు సరిగా ఉండరు, సరికదా ఎదురుగా వెళ్ళినటువంటి మనదే తప్పంటారు. కాబట్టి వారి పాపం పండిన రోజు ఖచ్చితంగా వస్తుందని కార్యకర్తలు ఎటువంటి అనుచిత కార్యక్రమాలకు వెళ్ళకండి అంటూ పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.